వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండ. మీకు ఈరోజు SA-1 పరీక్షలు తేదీల్లో మార్పు అనేది జరిగింది. మొదట మనం 3వ తేదీ నవంబర్ 3వ తేదీ నుండి అని చెప్పుకున్నాం. అనివార్య కారణాల వలన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మనకి ఈ సమ్మేటివ్ ఎగ్జామినేషన్ SA-1 పరీక్షలు 2023-24 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కొత్తగా టైం టేబుల్ అనేది విడుదల చేశారు. ఒకసారి టైం టేబుల్ మనం చూద్దాం. ఏ తేదీల నుండి పరీక్షలు అనేది 15వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి. అయితే 15-16 తేదీల్లో కాంపోజిట్ కోర్సు చదివే వాళ్ళకి సాంస్క్రిట్, ఇవి కాంపోజిట్ కోర్సుకు సంబంధించింది ఉంటుంది 6 నుండి 9 తరగతులకు. అయితే మనకి ఇక్కడ టైం అనేది ఎలా ఇచ్చారంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వాళ్ళ వరకు ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు ప్రతి పరీక్ష కూడా ఉంటుంది. అదేవిధంగా ఉదయం హై స్కూల్ వాళ్ళకి 6వ తరగతికి 8వ తరగతికి 10వ తరగతి వాళ్ళకి ఈ 3 తరగతుల వాళ్ళకి 9:30 నుండి 9:30 నుండి ఉదయం మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు అనేవి ఉంటుంది టైము. అదేవిధంగా 7వ తరగతి వాళ్ళకి 9వ తరగతి వాళ్ళకి టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుండి 4:45 వరకు సాయంత్రం ఉంటుంది. ఇది టైం అనేది. ఇక ఏ రోజు ఏ సబ్జెక్టు చూసుకుంటే మనకి 17వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది తెలుగు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ 1వ తరగతి నుండి 5వ తరగతి వాళ్ళ వరకు ఉదయం 17వ తేదీ ఉదయం శుక్రవారం ఉంటుంది పరీక్ష. అదేవిధంగా 6వ తరగతి వాళ్ళకి 8వ తరగతి వాళ్ళకి 10వ తరగతి వాళ్ళకి ఉదయం 9:30 నుండి 12:45 వరకు ఉంటుంది తెలుగు పరీక్ష. తర్వాత మధ్యాహ్నం 1:30 నుండి 4:45 వరకు 7వ తరగతి 9వ తరగతి వాళ్ళకి ఉంటుంది తెలుగు పరీక్ష. ఇది టైం అనేది. ఇక 18వ తేదీ శనివారం వచ్చేసి ఇంగ్లీష్ పరీక్ష అనేది 1 నుండి 5 తరగతి వాళ్ళ వరకు ఉంటుంది. ఉదయం పూట ఉంటుంది వీళ్ళకి ఉదయం 10:00 నుండి 12:30 వరకు. అదేవిధంగా 6వ తరగతి నుండి సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది అంటే హిందీ అనేది ఉంటుంది. హిందీ 6, 8, 10 తరగతి వాళ్ళకి ఉదయం 9:30 నుండి 12:45 వరకు ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 7వ తరగతి 9వ తరగతి వాళ్ళకి 1:30 నుండి 4:45 వరకు ఈ హిందీ పరీక్ష అనేది 18వ తేదీ ఉంటుంది. ఇక 19వ తేదీ ఆదివారం సెలవు. 20వ తేదీ సోమవారం వచ్చేసి మ్యాథమెటిక్స్ లెక్కల పరీక్ష అనేది 1 నుండి 5 తరగతుల వాళ్ళకి ఉదయం ఉంటుంది. అదేవిధంగా హై స్కూల్లో చదివేటువంటి పిల్లలకి 6వ తరగతి నుండి 10వ తరగతి వాళ్ళ వరకు ఇక్కడ ఉదయం పూట 6, 8, 10 తరగతులకు ఇంగ్లీష్ పరీక్ష అనేది ఉంటుంది. మధ్యాహ్నం నుండి 7, 9 తరగతులకి మధ్యాహ్నం నుండి ఇంగ్లీష్ పరీక్ష అనేది ఉంటుంది. అదేవిధంగా 21వ తేదీ ఈవీఎస్ అనేది ఉంటుంది ఉదయం 3, 4, 5 తరగతులకి. అదేవిధంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వాళ్ళకి మ్యాథమెటిక్స్ లెక్కల పరీక్ష అనేది ఉదయం 6, 8, 10 తరగతులకి ఉదయం లెక్కల పరీక్ష. అదేవిధంగా 7, 9 తరగతులకు మధ్యాహ్నం నుంచి లెక్కల పరీక్ష మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా 22వ తేదీ ఇంగ్లీష్ పార్ట్ బి టోఫెల్ ఎగ్జామ్స్ అనేవి ఈ 3 నుండి 5 తరగతి వాళ్ళ వరకు జరుగుతాయి ఉదయం పూట. 6వ తరగతి వాళ్ళకి జనరల్ సైన్స్ ఉంటుంది. 22వ తేదీ 6వ తరగతి వాళ్ళకి జనరల్ సైన్స్ ఉంటుంది.
ఎనిమిదవ తరగతి వాళ్ళకి, పదవ తరగతి వాళ్ళకి మాత్రం ఫిజికల్ సైన్స్ అనేది ఉంటుంది, పిఎస్ ఉంటుంది ఉదయం 9:30 to 12:45 వరకు. అదేవిధంగా మధ్యాహ్నం 7వ తరగతి వాళ్ళకి జనరల్ సైన్స్ ఉంటుంది, 9వ తరగతి వాళ్ళకి ఫిజికల్ సైన్స్ అనేది ఉంటుంది. ఇక 23వ తేదీ బయాలజీ అనేది 6వ తరగతి వాళ్ళకి ఉండదు ఆ రోజు పరీక్ష. 8వ తరగతికి 10వ తరగతికి ఉదయం బయాలజీ ఉంటుంది. అదేవిధంగా 7వ తరగతి వాళ్ళకి ఉండదు ఆ రోజు, 9వ తరగతి వాళ్ళకి బయాలజీ అనేది ఉంటుంది 23వ తేదీ. 24వ తేదీ సోషల్ పరీక్ష అనేది, సోషల్ స్టడీస్ ఉంటుంది. 6వ తరగతి వాళ్ళకి 8కి 10కి వచ్చి ఉదయం ఉంటుంది. అదేవిధంగా 7, 9 తరగతులకు మధ్యాహ్నం నుంచి ఉంటుంది. ఇక 25వ తేదీ ఇంగ్లీష్ పార్ట్ బి టోఫిల్ అనేది ఉండబోతుంది. 6వ తరగతికి, 8వ తరగతికి, 10వ తరగతి వాళ్ళకి టోఫిల్ ఉండదు. అదేవిధంగా మధ్యాహ్నం నుండి 7వ తరగతికి, 9వ తరగతి వాళ్ళకి ఈ ఇంగ్లీష్ పార్ట్ బి టోఫిల్ పరీక్ష అనేది ఉండబోతుంది. ఇది మీకు టైము. అదేవిధంగా సబ్జెక్టులు వారీగా మీకు పరీక్షలు జరిగేటువంటి తేదీలు. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆ విధంగా మీరు ఈ పరీక్షలకు సంసిద్ధంగా అండి. సిలబస్ కూడా నేను మీకు ఉంచుతాను. నా వీడియోలు ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చెప్తూ ఉంటానని తెలియజేస్తూ, నా వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ. మీ మురళి.